వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చిట్కాలు మీ చిన్నారులందరూ ఆరోగ్యంగా ఉండాలి హెల్దీ వెయిట్ తో ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియోని అయితే నేను స్టార్ట్ చేస్తున్నానండి ఈ రోజు వీడియో వచ్చేసరికి మన చిన్నారుల కోసం వారానికి సరిపడా డిఫరెంట్ ప్యూరీస్ ని నేను మీకు చూపించబోతున్నాను అనమాట ఈ ప్యూరీస్ కూడా నేను ఎక్కువ ప్రయారిటీ ఇచ్చింది వెయిట్ గేన్ హెల్దీ వేగా అవ్వటానికి ఈ ప్యూరీస్ ని మాక్సిమం ట్రై చేసి నేను మీకు చూపించబోతున్నానండి సో వీడియో మధ్యలో ఎక్కడో ఒక చోట ఓకే కంటెంట్ ఉన్న వీడియో ఉపయోగపడుతుంది అని అనిపించినట్లయితే ఖచ్చితంగా లైక్ బటన్ మాత్రం ప్రెస్ చేయండి ఫస్ట్ టైం కనుక అమ్మ చిటికాలకి విసిట్ చేసినట్లయితే ఈ వీడియోతో పాటు ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి అండి మీ చిన్నారులకి ఉపయోగపడే వీడియోసే ఉన్నాయి అని అనిపించినట్లయితే సబ్స్క్రైబ్ అవడం పక్కన ఉన్న ఘనసంలోని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదామా లెట్స్ గో స్టార్టెడ్ స్వీట్ పొటాటో యాపిల్ ప్యూరిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం ఈ స్వీట్ పొటాటోని యాపిల్స్ని పీల్ చేసేసుకుని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలన్నమాట ఆ గిన్నెలో కొద్దిగా వాటర్ పోసుకోండి వాటర్ మీరు తక్కువగానే తీసుకోండి ఎక్కువ అయినా సరే మళ్ళీ వేస్ట్ అయిపోతాయి కొద్దిగా అయితేనే ఈజీగా మగ్గిపోతాయి ఈ రెండు ఇప్పుడు మనం దీనికి మూత పెట్టాలంటే మీరు మూత కూడా టైట్గా ఉండేది చూసుకోండి ఇలా మూత పెట్టేసిన తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్లో కొద్దిగా వాటర్ తీసుకుని ఈ బాండీని అందులో పెట్టేసుకుని త్రీ టు ఫోర్ విల్స్ వరకు వెయిట్ చేసిన తర్వాత మీరు ఫైన్గా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా మనకి ప్యూరీ అనేది రెడీ అయిపోతుంది అనమాట స్వీట్గానే ఉంటుందండి ఎందుకంటే ఇందులో మనం స్వీట్ పొటాటో యాడ్ చేసాం కాబట్టి ఇది ఎలా ఉంటుందండి టేస్ట్ పుల్ల పుల్లగా ఉప్పుగా తీ తీగా తగులుతుంది చిన్నారులకి హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుందండి స్వీట్ పొటాటో పెట్టడం వల్ల మన చిన్నారులు ఈజీగా వెయిట్ గెయిన్ కూడా అవుతారన్నమాట ఇప్పుడు మనం క్యారెట్ స్వీట్ పొటాటోని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం ఒక ప్రెషర్ కుక్కర్లో కొద్దిగా వాటర్ పోసుకున్న తర్వాత పీల్ చేసుకుని సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు అలాగే స్వీట్ పొటాటో ముక్కల్ని వేసుకుని ఫోర్ నుండి ఫైవ్ విజిల్స్ వరకు మనం రానియాలండి ఇందాకట్లాగా మనం డబ్బాలో పెట్టుకోవచ్చు కానీ క్యారెట్ అనేది ఉడకదనమాట అందుకనే నేను డైరెక్ట్గా ప్రెషర్ కుక్కర్లో ఈ విధంగా పెట్టేసుకున్నాను ఒక ఫోర్ నుండి ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా చక్కగా ముక్కలు ఉడుకుంటాయండి ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసుకుని ఫైన్గా పేస్ట్ అయిపోతుంది మన చిన్నారులకి మనం ఇది అనమాట ఒకవేళ మీకు ఎప్పుడైనా సరే ప్యూరీ అనేది గట్టిగా ఉంది టైట్గా ఉంది చిన్నారులకి పెట్టడానికి సెట్ అవ్వదు అనిపించినట్లయితే మీరు కొద్దిగా వామ్ వాటర్నే యాడ్ చేసుకోండి యాపిల్ ప్యూరీ చాలా త్వరగా తయారు చేసుకోవచ్చండి ముందుగా మనం ఒక యాపిల్ని తీసుకుని పీల్ చేసేసుకుని సన్న ముక్కలు కట్ చేసుకుని ఒక మూత ఉన్న గిన్నెలో వేసుకోవాలన్నమాట కొద్దిగా వాటర్ వేసుకుని వాటర్ మీరు ఇక్కడ చాలా తక్కువ వేసుకోవాలి యాపిల్ ఉడుకుతున్నప్పుడు ఆల్రెడీ వాటర్ జనరేట్ అవుతాయి కాబట్టి మీరు తక్కువ వాటరే పోసుకున్న తర్వాత కొద్దిగా ఒక ప్రెషర్ కుక్కర్లో వాటర్ పెట్టుకుని ఈ బాండిని అందులో పెట్టేసి మూత పెట్టేసుకుని టూ టు త్రీ విజిల్స్ వచ్చేంతవరకు వెయిట్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా ముక్కలు ఎంత భాగం మగ్గిపోయాయో సో ఇప్పుడు మనం దీన్ని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఆల్రెడీ నేను వాటర్ తక్కువగానే యాడ్ చేశాను అయినా సరే నాకు చూసారా వాటర్ ఎక్కువ కంటెంట్ వచ్చేసాయి సో అందుకని మీరు మాత్రం చాలా తక్కువ వాటర్ కంటెంట్ తీసుకోండి అండి ఫైన్గా గ్రైండ్ చేసుకుని మూత తీసి వస్తే చూసారా ఎంతో బాగుంది కదా పుల్ల పుల్లగా తీగ ఉంటుందండి చిన్నారులకి హండ్రెడ్ పర్సెంట్ యాపిల్ ప్యూరి అయితే నచ్చుతుందన్నమాట క్యారెట్లో విటమిన్ ఏ అనేది అధికంగా ఉంటుంది మనం ఒక క్యారెట్ని తీసుకుని పీల్ చేసుకుని చిన్న చిన్న ముక్కల్లాగా ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట అలా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్లో కొద్దిగా నీళ్ళని పోసుకుని ఈ క్యారెట్ పీసెస్ని డైరెక్ట్గా వేసేయాలండి వేసేసిన తర్వాత ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వరకు మనం దీన్ని రానివ్వాలి ఆ తర్వాత మీరు ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా ఉంటుంది ఫైన్గా ఉడుకుతాయి అనమాట అప్పుడు మనం కొద్దిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి ఈ క్యారెట్ పెట్టడం వల్ల మన చిన్నారులు కండి చాలా మంచిది ఈ క్యారెట్ ప్యూరీ టేస్ట్ వచ్చేసరికి చిన్నారులకి తీగ తగులుతుంది అనమాట కొద్దిగా స్మెల్ అనేది వస్తుంది కాబట్టి కొంతమంది చిన్నారులు ఇష్టపడరు బట్ ఈ ప్యూరీని మాత్రం ఈ చిన్నారులకి అలవాటు చేయడం చాలా మంచిది స్వీట్ పొటాటో కూడా యాపిల్ ప్యూరీ లాగా తయారు చేసుకోవడమే ముందుగా మనం ఒక గిన్నె తీసుకోవాలండి అది కూడా మూత టైట్గా ఉన్నది చూసుకోవాలన్నమాట ఒక స్వీట్ పొటాటోని పీల్ చేసేసుకుని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని మూత ఉన్న బాండీలో కొద్దిగా వాటర్ వేసుకోండి అండి కొద్దిగా సరి అయిపోతాయి ఆ తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న స్వీట్ పొటాటో మొక్కల్ని ఇందులో వేసేసుకోవాలన్నమాట కొద్దిగా వాటర్ తీసుకోండి అండి మూత మాత్రం టైట్గా పెట్టుకోండి లేకపోతే ప్రెషర్ కుక్కర్లో ఉన్న నీళ్లు ఇందులోకి డంప్ అయిపోతాయి కాబట్టి అది కొద్దిగా చెక్ చేసుకోండి ఆ తర్వాత మనం ప్రెషర్ కుక్కర్లో కొద్దిగా నీళ్లు తీసుకుని టూ టు త్రీ విజిల్స్ రానే ఉండండి సరే పోతాయి టూ టు త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మీరు వీటిని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట గ్రైండ్ చేసుకుంటే మీకు ఈ విధంగా ఉంటుందండి ఇది మీ చిన్నారులకి హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది ఎందుకంటే అంత స్వీట్గా ఉంటుందన్నమాట మీకు ఏ ఏ ప్యూరీలో అయినా సరే స్వీట్నెస్ బా తక్కువగా ఉంది చిన్నారులు తినరు అనిపించినట్లయితే మీరు అక్కడ అయితే డైట్ సిరప్ కానీ లేకపోతే జాగిరి సిరప్ని కానీ యాడ్ చేయొచ్చు ఆల్రెడీ మన ఛానల్లో నేనైతే ఎలా తయారు చేయాలి ఏంటి డైట్స్ జాగిరి సిరప్ అని పోస్ట్ చేశాను లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ స్వీట్ పొటాటో పెట్టడం వల్ల మీ చిన్నారులు వెయిట్ గెయిన్ అనేది హెల్దీ వేలో అవుతారనమాట పప్పాయ ప్యూరీకి అయితే అసలు ఇంత కూడా కష్టం ఉండదండి ముందుగా మనం ఒక పప్పాయని తీసుకుని పీల్ చేసుకుని చిన్న ముక్కల్లా కట్ చేసుకుని మనం స్మాషర్ ద్వారా స్మాష్ చేసుకోవచ్చు లేదంటే కనుక మీరు మిక్సీ జార్లో అయినా వేసేసుకుని ఫైన్గా మీరు గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట ఇక మన చిన్నారులకి సర్వ్ చేసేసుకోవడం అండి ఇందులో అస్సలు స్వీట్నెస్ అనేది ఏమి యాడ్ చేయవలసి లేదు అంత స్వీట్గా ఉంటుంది కాబట్టి బనానా ప్యూరీ కోసం మనం మెయిన్గా చెక్ చేసుకో సింది బనానా అండి ఈ బనానా కూడా ఏంటంటే మంచిగా పండాలన్నమాట ఎప్పుడైనా సరే మీరు ఇలా పైన డాట్స్ ఉన్న బనానా కనుక మీరు చెక్ చేసుకున్నట్లయితే మంచిగా పండుతుంది పచ్చి బనానా కనుక మీరు పెట్టినట్లయితే చిన్నారులకి అరగటానికి చాలా టైం పడుతుంది సో పొండిన బనానానే మీరైతే తీసుకోండి ఇప్పుడు మనం ఈ బనానాను కూడా చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసేసుకోవచ్చు లేకపోతే కనుక ఇందాక మనం పప్పాయ ప్యూరీ ఎలాగైతే తయారు చేసుకుందామో ఒక స్మాషర్ ద్వారా అలాగే మీరు దీన్ని కూడా చితకు కొట్టుకోవచ్చు అనమాట ఇందులో మనం ఏమి అసలు ఇంత కూడా షుగర్ కంటెంట్ అనేది యాడ్ చేయవలసిన లేదు అంత స్వీట్గా ఉంటుంది కాబట్టి ఈ బనానా వల్ల కూడా మన చిన్నారులకి ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది అలాగే వెయిట్ కానీ కూడా ఈజీగా అవుతారనమాట చూసారు కదండి చాలా సింపుల్ చాలా ఈజీ వేగానే మనం ఈ ప్యూరిస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ఇవే కాకుండా మన చిన్నారులకి సంబంధించి హెల్దీ వేలో వెయిట్ గెయిన్ ఎలా అవ్వాలి అలాగే హోమ్ రెమెడీస్ ఏంటి కోల్డ్ కఫ్ స్టమక్ పెయింటైజేషన్ ప్రాబ్లమ్ కి ఇలాంటి వాటికి హోమ్ రెమెడీస్ ఏంటి అలాగే కొన్ని కొన్ని హెల్దీ రెసిపీస్ అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయండి మీరు ప్లేలిస్ట్ కలిసి చెక్ చేస్తే మీకే అర్థమైపోతుంది ఈ వీడియోని గనక లైక్ చేయకుండా ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా లైక్ మాత్రం చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక అమ్మ చిటికాలకి విసిట్ చేసినట్లయితే ఈ వీడియోతో పాటు ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మీ చిన్నారులకి ఉపయోగపడే వీడియో ఉన్నాయి ఓకే అనిపించినట్లయితే సబ్స్క్రైబ్ అవడం పక్కనే ఉన్న క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ చేసుకోవడం వల్ల మన చిన్నారుల కోసం నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో మీకే వచ్చేస్తుంది మీరే చూసేవచ్చు కామెంట్ కూడా ఫస్ట్ మీరే చేసేవచ్చు అనమాట సో మీరు సబ్స్క్రైబ్ అవుతారని నేను అనుకుంటున్నాను ఇదండి ఈ రోజు వీడియో వచ్చేసరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై సీయూ నెక్స్ట్ వీడియో